నల్గొండోళ్ళు ఎంత మంది ఉన్నారు పాత్రికే మిత్రులు? సగానికి నల్గొండోళ్ళే ఉండరు కదా. మరి మీరే కలిసినప్పుడల్లా మొత్తుకుంటారు కదా. సార్ హైదరాబాద్ విషం అంతా మాకు వస్తుంది, ఓ పక్కన భూమిలో ఫ్లోరైడ్ ఉంది, పై నుంచి మీరు విషాన్ని పంపుతారు, మీ మా బతుకులు మారవా, మమ్మల్ని మా బాగుపడనియరా మీరంతా? మీరు నల్గొండలో వచ్చి కొట్లాడుతారు కదా. మరి మీరు కొట్లాడమని మానేయండి, ఎందుకు అడుగుతున్నారు? ఈరోజు ఈ విషము ఇక్కడనే ఉండట్లేదు కదా, హైదరాబాద్ నగరాన్ని ఈ విషం మింగేయడమే కాదు నల్గొండని కూడా మింగుతుంది కదా. నల్గొండలో వచ్చి చెప్తున్న బాధలు, ఇక్కడ నుంచి చచ్చిపోయిన కళేబరాలు కొట్టుకొని నల్గొండ కోతుంటే మనుషుల శవాలు, పశువుల శవాలు ఇక్కడ ఉన్న మురికంత పోయి నల్గొండకు చేరుతుంటే నల్గొండలో పాలు కొంటలేరు, కూరగాయలు కొంటలేరు, అన్నం వండితే పచ్చగా అవుతుంది. మా పరిస్థితులు ఏంది? మేము ఈ ఊర్లో ఊర్లే ఖాళీ చేసిపోవాలనా? ఏం చేయాలి చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది నల్గొండ మీద? ఇది నోమెన్స్ ల్యాండ్, అంటే మనుషులు జీవించడానికి ఇది ఉపయోగపడని ప్రాంతంగా మారుతుంది, దీన్ని తక్షణమే పునరుద్ధరించండి, పునరుజ్జీవింపజేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఏ విధంగా నల్గొండ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయగలము చెప్పండి. నల్గొండ ప్రజలు కూడా చెప్పండి. మీరందరూ మౌనంగా ఉండడం ద్వారా నేనేదో నేరం చేసినట్టు, నాకేదో స్వార్థం ఉన్నట్టు ఈ బ్లేమ్ తీసుకోవడానికి నాకు ఏమి బాధ లేదు. బ్లేమ్ చేసినోడు ఎవడు? ఒక దుర్మార్గుడు, దోపిడీదారుడు, దొంగ, బందిపోటు కంటే దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నోడు వాడు మాట్లాడితే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉండడం అనేది మా ప్రభుత్వాన్ని బాధిస్తుంది. ఎవరి కోసం, ఏ లక్ష్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము? 150,000 కోట్లు ఖర్చు, అరే